వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 26 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 26న నిర్వహిస్తారన్నమాట. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1989 నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. ఐక్యరాజ్యసమితికి సంబంధించి ఒక అనుబంధ సంస్థ ఉంటుంది డ్రగ్స్కి సంబంధించి, అదేంటంటే UNODC. ఇంతకుముందు UNDCP అనేవాళ్ళనమాట. దాని పేరుని ఇప్పుడు UNODCగా మార్చారు. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. UNODC. ఈ UNODC ఏర్పడిన సంవత్సరం 1997. UNODC ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా రాజధాని వియన్నా. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇట్లా మాదక ద్రవ్యాలను, వాటి అక్రమ రవాణాను అరికట్టాలి, మాదక ద్రవ్యాలను అసలుకు లేకుండా చేయాలి అనే విషయం పైన చాలా గొప్పగా అంతర్జాతీయ సంస్థలు పాటుపడుతున్నాయి. భారతదేశంలో కూడా చాలా గొప్పగా పోలీసుల విభాగం వీళ్ళందరూ కూడా పాటుపడుతున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేబినెట్లో కూడా ఈ మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని, దానికి సంబంధించి 5 మందితో కూడినటువంటి మంత్రుల ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో మనం చదువుకున్నాం కదా, చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. UNODC గురించి ఇది ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు మాదక ద్రవ్యాల దినోత్సవం అని, ఈ ఏడాది థీమ్ కూడా ఉంది, థీమ్ నోట్ చేసుకోవాలి మీరు అందరు కూడా. ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. సెకండ్ క్వశ్చన్, 18వ లోక్సభకు ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? 18వ లోక్సభకు అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు అనమాట, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ. చూడండి, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళ నుంచి ఎవరు లేరు, ఎందుకంటే మొత్తం సీట్లలో 10% అన్నా సాధించాలా ప్రతిపక్ష హోదా పొందాలంటే, మొత్తం సీట్లలో 10% సాధించగలగాల. ఈ 10 ఏళ్ళ నుంచి ఏ పార్టీ కూడా, ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కూడా ఈ 10% సీట్లను సాధించకపోవడం వల్ల లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అంటూ లేరన్నమాట. ఆ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ లోక్సభలో ఇకనా ఉండబోతూ ఉన్నాడనమాట. కారణం ఏంటంటే వారికి వచ్చిన 99 సీట్లు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయన్నమాట. అంటే 10% పైగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆ హోదా దక్కుతుందన్నమాట. ఇక్కడ ఈ విషయాన్ని సోనియా గాంధీ ప్రొటెం స్పీకర్కు లేఖ రాయడం జరిగిందన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏదైతే ఉందో, ఇండియా కూటమి తరపున ఈ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని నియమించాలని ప్రొటెం స్పీకర్కు లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా పార్టీ సభ్యులు, ఇండియా కూటమి సభ్యుల్లో వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడిగా చేయాలని మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనమాట మల్లికార్జున ఖర్గే, ఆయన నివాసంలో భేటీ అయ్యి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. రాహుల్ గాంధీని ఇండియా కూటమి తరపున ఓకేనా వచ్చిన సీట్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీరు ప్రతిపక్ష నాయకుడిగా చేయండి అని చెప్పి కోరడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ అనే విషయాన్ని. ఇకపోతే రాహుల్ గాంధీ గురించి మనం చదువుకుంటే, ఇతను 5వసారి ఎంపీ అయ్యాడనమాట, 5వసారి ఎంపీ కావడం జరిగింది. 2004, 2009, 2014, 2024 ఇట్లా 5 సార్లు ఎంపీ అయ్యాడనమాట. 2004కు ముందు సోనియా గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉండేది లోక్సభలో. ప్రతిపక్ష నాయకురాలుగా 2004కు ముందు ఆమె కొనసాగేది అనమాట. ఇక 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అది 14 వరకు కొనసాగిందనమాట. ఇక 2014లో వీళ్ళకి 10% సీట్లు కూడా రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనమాట. 2014 నుంచి 2024 వరకు ప్రతిపక్షం అనేటువంటిది లేదు. 5 సార్లు ఎంపీ అయ్యాడనమాట రాహుల్ గాంధీ, గుర్తుపెట్టుకోవాలి. 2019లో కేరళలోని వయనాడు ఎంపీగా గెలవడం జరిగింది.
ఇక ఈ ఏడాది 2024లో అయితే రెండు లోక్సభ స్థానాలకు పోటీ చేసి రెండింటిలో విజయం సాధించాడు. ఒకటి కేరళలోని వయనాడులో గెలుపొందాడు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో కూడా గెలుపొందాడు. ఈ రెండు సీట్లలో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది కాబట్టి కేరళలోని వయనాడును వదులుకోవడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఆయన ఎంపీగా ఎక్కడి నుంచి కొనసాగుతూ ఉన్నాడంటే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కొనసాగుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ. ఓకేనా? కాబట్టి ఈ విషయాలు నోట్ చేసుకొని చదువుకోవాలి. థర్డ్ క్వశ్చన్, 18వ లోక్సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ ఎవరు? చూడండి, 18వ లోక్సభ తమిళనాడు ఎంపీ ఒకరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఇక్కడ కనిపించిందన్నమాట. ఆయన ఎవరంటే కనుక గోపీనాథ్. మన ఇమెయిల్లో చూడొచ్చు గోపీనాథ్ గారిని. ఈయన తమిళనాడు ఎంపీ అన్నమాట. తమిళనాడులో కృష్ణగిరి ఎంపీ అన్నమాట. కృష్ణగిరి ఎంపీ అంటే కృష్ణగిరి లోక్సభకు ఆయన పోటీ చేసి అక్కడ గెలుపు పొందడం జరిగిందనమాట. కృష్ణగిరి ఎంపీగా ఆయన ఇప్పుడు ఎన్నికయ్యాడనమాట. జూన్ 24 లోక్సభలో ప్రమాణ స్వీకారాలు జరిగాయి ఎంపీల చేత. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించాడనమాట. జూన్ 24 జూన్ 25 రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకారాలు జరిగాయి. లోక్సభలో గల ఎంపీల సంఖ్య 543 మంది అనమాట. మొదట ప్రమాణ స్వీకారం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే, చివరి ప్రమాణ స్వీకారం వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ శతాబ్ది రాయ్ చివరి ప్రమాణం అన్నమాట. అదేవిధంగా ఒక ఎంపీ తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఇక్కడ కనిపించిందన్నమాట. ఆయన ఎవరంటే గోపీనాథ్ అనమాట. గోపీనాథ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక తెలుగు వాడంటే ఇతను కాకపోతే తమిళనాడులో ఆయన స్థిరపడడం, అక్కడే రాజకీయాల్లో రాణించడం ఇవన్నీ జరిగినాయన్నమాట. కాబట్టి తన మాతృభాషను ఆయన మర్చిపోకుండా ఇప్పుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. కాబట్టి అందరి దృష్టి ఆయనపైన, మన తెలుగువారి దృష్టి ఆయనపైన పడిందనమాట. ఎవరు ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేసింది అని, ఆయనే ఇప్పుడు గోపీనాథ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ నియోజకవర్గం? కృష్ణగిరి ఎంపీ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించినది. చూడండి, మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించిందంటే అయోధ్యలోని సదర్ తహసిల్లోని జంతారా గ్రామంలో. ఈ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నమాట. దీనికి గల పేరేదంటే మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ అన్నమాట. అన్నీ ఒకచోట దేవాలయాలు ఉండే విధంగా ఒక మ్యూజియం లాగా దీన్ని నిర్మించనున్నారన్నమాట. దీనికోసం 650 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారన్నమాట. ఒకటే, ఎవరు నిర్మిస్తారు అంటే కనుక టాటా సన్స్. ఈ టాటా సన్స్ వాళ్ళు, టాటా గ్రూప్ వాళ్ళు ఈ దేవాలయాలు నిర్మిస్తారన్నమాట 650 కోట్ల రూపాయల వ్యయంతో. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ భూమిని లీజుకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. 90 సంవత్సరాల కాలానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ భూమికి లీజు ఇవ్వడం జరుగుతుందన్నమాట. భూమిని లీజుకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరికి? టాటా గ్రూప్ వారికి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 650 కోట్ల రూపాయలతో ఇది అయోధ్యలో నిర్మించబడుతూ ఉందన్నమాట. 2024 జనవరి 22 మనందరికీ తెలుసు అయోధ్యలో రామమందిరం నిర్మాణం అనేటువంటిది పూర్తయిపోయి అక్కడ విగ్రహ ప్రతిష్ట, బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిందని. ఇప్పటికీ రోజుకు 2 నుంచి 4 లక్షల మంది సందర్శిస్తున్నారన్నమాట అక్కడ పర్యాటకులు. అయోధ్యను సందర్శిస్తున్నారు 2 లక్షల మంది నుంచి 4 లక్షల మంది వరకు రోజు అక్కడ సందర్శిస్తూ ఉన్నారంట. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అన్నమాట. అదే మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్ అయోధ్య సదర్ తహసిల్లోని జంతారా గ్రామం పేరు గుర్తుపెట్టుకుంటే జంతారా గ్రామం అన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్.
ఓకేనా? దయచేసి క్లాస్ ఫాలో అవుతున్న వారందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం ముగ్గురికి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారిగా ఏ రాష్ట్రంలో ఉన్న గుప్తు పర్వతాన్ని 9 మంది బృందం అధిరోహించారు? తొలిసారిగా ఏ రాష్ట్రంలో ఉన్న గుప్తు పర్వతాన్ని 9 మంది బృందం అధిరోహించారు అంటే హిమాచల్ ప్రదేశ్. చూడండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పర్వతం అన్నమాట గుప్త అనే పర్వతం. ఇంతవరకు గుప్తు పర్వతాన్ని ఎవరు కూడా ఎక్కలేదంట. మొట్టమొదటిసారిగా అధికారికంగా గుప్తు పర్వతాన్ని ఎక్కిన వాళ్ళు 9 మందితో కూడిన ఒక బృందం. వీళ్ళు వెస్ట్ బెంగాల్కు చెందిన సోనార్పూర్ అరోహి మౌంటైన్స్ క్లబ్ వాళ్ళు. వెస్ట్ బెంగాల్కు చెందిన సోనార్పూర్ అరోహి మౌంటైన్ క్లబ్ చెందిన 9 మంది బృందం ఓకేనా ఈ గుప్తు పర్వతాన్ని ఎక్కడం జరిగింది. భారతదేశంలోనే తొలిసారిగా ఈ గుప్తు పర్వతాన్ని ఎక్కినటువంటి బృందం వీళ్ళే అనమాట. సోనార్పూర్ అరోహి మౌంటైన్ క్లబ్కు చెందిన 9 మంది బృందం అని నోట్ చేసుకోవాలి మీరు. ఈ గుప్తు పర్వతం ఎత్తు 5,988 మీటర్లు. గుప్తు పర్వతం ఎత్తు ఎంతంటే 5,988 మీటర్లు అనమాట. ఏ రాష్ట్రంలో ఉంది ఇది గుప్తు పర్వతం అంటే హిమాచల్ ప్రదేశ్. గుప్తు పర్వతం పీర్ బంజల్ పర్వత శ్రేణిలో భాగం అనమాట. పీర్ బంజల్ పర్వత శ్రేణిలో భాగంగా గుప్తు పర్వతం అనేటువంటిది ఉంది. దాన్ని 9 మంది బృందం ఎక్కడం జరిగిందనమాట హిమాచల్ ప్రదేశ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వార్తల్లో ఈరోజు గుప్తు పర్వతం ఉంది, ఎప్పుడు వినిండారు మీరు గుప్తు పర్వతాన్ని? ఎవరెస్ట్ వింటారు ఓకేనా, K2 లేదా గాడ్విన్ ఆశ్రయం వింటారు, కాంచనజంగా వింటారు ఓకేనా, మకాలు, చోవోయు ఇట్లాంటివి వినింటారు మీరు, కానీ గుప్తు పర్వతం వినిండరు. కాబట్టి వార్తల్లో ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి ఓకేనా. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళనమాట సుఖ్విందర్ సింగ్ ఓకేనా. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా అనమాట. సిమ్లా రాష్ట్రపతి యొక్క వేసవి విడతి కేంద్రం కూడా. రాష్ట్రపతి యొక్క వేసవి విడతి కేంద్రం ఏదంటే సిమ్లా. రాష్ట్రపతి గారి శీతల విడతి కేంద్రం ఏదంటే మాత్రం హైదరాబాద్, హైదరాబాద్లోని బొల్లారం అనమాట. అట్లా 2 విడతి కేంద్రాలు ఉంటాయి రాష్ట్రపతి గారికి. రాష్ట్రపతి భవన్ ఉండేది ఢిల్లీలో, రాష్ట్రపతి విడతి కేంద్రాలు సిమ్లా, హైదరాబాద్ అనమాట. సిమ్లా మాత్రం వేసవి విడతి కేంద్రంగా పనిచేస్తుంది, హైదరాబాద్ వచ్చేసి ఓకేనా శీతల విడతి కేంద్రంగా పనిచేస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 6, ప్రధానమంత్రి సూర్యగారి యోజనకు అత్యధిక దరఖాస్తులు అందించి ఏ రాష్ట్రం టాప్లో ఉంది? చూడండి, ప్రధానమంత్రి సూర్యగారి యోజన 2024 జనవరి 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన గొప్ప స్కీమ్ అనమాట. ప్రధానమంత్రి సూర్యగారి యోజన ఇంటిపైన సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనమాట. ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్లు అందించడం జరిగిందనమాట గవర్నమెంట్కు. అంటే మా ఇంటిపైన సోలార్ ప్యానెళ్ళు పెట్టండి అని. మనందరికీ తెలుసు బ్యాంకులు సబ్సిడీ కూడా ఇస్తాయన్నమాట. 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెళ్ళు పెట్టుకుంటే మన ఇంటిపైన 78,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందన్నమాట. 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెళ్ళు పెట్టుకుంటే మన ఇంటిపైన గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తుందన్నమాట. కాబట్టి ఇట్లాంటి దరఖాస్తులు చూసి టాప్లో అస్సాం ఉందన్నమాట. అస్సాం ఫస్ట్, అస్సాం ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టారనమాట. అస్సాం తర్వాత సెకండ్ గుజరాత్, గుజరాత్ తర్వాత థర్డ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర తర్వాత ఫోర్త్ ఉత్తరప్రదేశ్. కాబట్టి అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ టాప్ 4లో ఉన్నాయి. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది, తెలంగాణ ఏ స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉంటే తెలంగాణ 16వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉంది, 16వ స్థానంలో తెలంగాణ ఉంది. 29,740 అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్ నుంచి, 29,740 అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్ నుంచి, 17,000 అప్లికేషన్లు తెలంగాణ నుంచి. 29,740 అప్లికేషన్లతో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో, 14వ స్థానంలో ఉంది.
17,000 అప్లికేషన్లతో తెలంగాణ 16వ స్థానంలో ఉందన్నమాట. ప్రధానమంత్రి సూర్యగారి యోజన సంబంధించిన దరఖాస్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా దరఖాస్తు చేసుకున్న జిల్లా వాసులు ఎవరంటే కాకినాడ వాళ్ళు. కాకినాడ వారు తక్కువగా అల్లూరి సీతారామరాజు నుంచి, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి దరఖాస్తులు తక్కువ వచ్చాయన్నమాట. కాకినాడ నుంచి ఎక్కువ వచ్చాయి, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తక్కువ వచ్చాయి. ఇక తెలంగాణలో అయితే కనుక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచి ఎక్కువగా వచ్చాయి అప్లికేషన్లు. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అన్నమాట. ఇక తక్కువగా రాజన్న సిరిసిల్ల నుంచి తక్కువ అప్లికేషన్స్ రావడం జరిగిందన్నమాట. ఇవి నోట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ర్యాంకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కువగా జిల్లా, తక్కువగా జిల్లా, ఓకేనా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఎన్ని అప్లికేషన్స్. 7th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన జూలియస్ అసాంజే ఈ క్రింది దేన్ని స్థాపించారు? ఇటీవల వార్తల్లో నిలిచిన జూలియస్ అసాంజే ఈ క్రింది దేన్ని స్థాపించాడంటే వికీలీక్స్. ఇక వికీలీక్స్ వ్యవస్థాపకుడు అనమాట ఆయన. వికీలీక్స్ వ్యవస్థాపకుడైన జూలియస్ అసాంజే గూఢాచార్యం నేరారోపణలతో బ్రిటన్లో తలదాచుకోవడం జరిగిందనమాట. బ్రిటన్లో తలదాచుకున్నటువంటి ఇతను ఇప్పుడు అమెరికా యొక్క న్యాయ విభాగంతో ఒప్పందం చేసుకున్నాడు. అంటే నేరాలను అంగీకరిస్తూ అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం చేసుకున్నాడు. దానిలో భాగంగా ఇతను ఉత్తర మేరియానాలోని ఫెడరల్ కోర్టుకు హాజరై ఆయన ఆ నేరాన్ని అంగీకరించనున్నాడనమాట. ఉత్తర మేరియానాలోని ఫెడరల్ కోర్టుకు హాజరై అక్కడ నేరాన్ని అంగీకరించనున్నాడనమాట. ఓకేనా? జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయాలను పొందడం, వాటిని వ్యాప్తి చేయడం వంటి ఒక ఆరోపణలతో ఉన్నాడనమాట. వాటిని అతను అంగీకరించనున్నాడనమాట. జూలియస్ అసాంజే చాలా ఇంపార్టెంట్ అనమాట. జూలియస్ అసాంజే దేని వ్యవస్థాపకుడితను? వికీలీక్స్ అనమాట. ఓకేనా? గూఢాచార్యం నేరారోపణలతో బ్రిటన్లో ఇన్ని రోజులు తలదాచుకోవడం జరిగింది. ఇప్పుడు అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం చేసుకున్నాడు. దానిలో భాగంగా ఉత్తర మేరియానాలోని ఫెడరల్ కోర్టుకు హాజరై ఆ నేరాలను అంగీకరించనున్నాడనమాట. ఇప్పుడు అందుకని వార్తల్లో ఉన్నాడు ఆయన, జూలియస్ అసాంజే. ఎయిత్ క్వశ్చన్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న ఎవరి పదవి కాలాన్ని తిరిగి 1 సంవత్సరం పొడిగించారు? ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్నటువంటి తపన్ డెకా మన ఇమెయిల్లో చూడవచ్చు, తపన్ డెకా గారిని, ఆయన యొక్క పదవి కాలాన్ని తిరిగి 1 సంవత్సరం పొడిగించడం జరిగిందనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఐబీ అంటాం సింపుల్గా. ఈ ఐబీ యొక్క చీఫ్గా ఈ ఏడాది జూన్ ముప్పైకి ఆయన పదవీ కాలం కంప్లీట్ అయిపోతుందన్నమాట. మళ్ళీ తిరిగి 1 సంవత్సరం 2025 జూన్ వరకు ఆయన యొక్క పదవీ కాలాన్ని తిరిగి మళ్ళీ పెంచడం జరిగిందనమాట. దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందనమాట. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈయన యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరాన్ని పొడిగించడాన్ని ఆమోదించడం జరిగిందనమాట. కాబట్టి ఐబీ చీఫ్ ఇప్పుడు వార్తల్లో ఉన్నాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఐబీ ప్రస్తుత చీఫ్ ఎవరంటే తపన్ డెకా. 9th క్వశ్చన్, డక్వర్త్ లూయిస్ మెథడ్ను అభివృద్ధి చేసిన ఫ్రాంక్ డక్వర్త్ మరణించారు, ఈయన ఏ దేశస్థుడు? చూడండి, మనందరి దేశ డక్వర్త్ లూయిస్ మెథడ్ అంటే క్రికెట్కు సంబంధించి వర్షం పడినప్పుడు ఎవరు విన్నర్ అని చేయడానికి గొప్పగా ఒక మెథడ్ ఉపయోగిస్తారన్నమాట. అదే డక్వర్త్ లూయిస్ మెథడ్. వర్షం పడినప్పుడు ఏదో ఒక టీమును విన్నర్గా ప్రకటించడం అనమాట. ఓకేనా? ఇక్కడ డక్వర్త్ లూయిస్ మెథడ్ అనేటువంటిది ఎవరు అభివృద్ధి చేశారంటే ఇద్దరు వ్యక్తులు అభివృద్ధి చేశారు. ఒకరు ఫ్రాంక్ డక్వర్త్ అయితే, రెండు స్టీవెన్ స్టర్న్ అనమాట. స్టీవెన్ స్టర్న్ వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. డక్వర్త్ వచ్చేసి బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. ఇప్పుడు ఆయన మరణించడం జరిగిందనమాట. డక్వర్త్ లూయిస్ మెథడ్ను అభివృద్ధి చేసినటువంటి డక్వర్త్ మరణించడం జరిగింది. డక్వర్త్ లూయిస్ మెథడ్ మొట్టమొదటిసారిగా 1997 ఉపయోగించడం జరిగిందనమాట. కానీ ఐసీసీ వాళ్ళు ప్రామాణికంగా దీన్ని ఎప్పటి నుంచి తీసుకుంటున్నారంటే కనుక 2001 నుంచి. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది కదా, ఈ ఐసీసీ వాళ్ళు 2001 నుంచి ప్రామాణికంగా దీన్ని తీసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంటుంది, దుబాయ్. ఓకేనా? ఐసీసీ ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్కులే గుర్తుపెట్టుకోవాలి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848.
అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి 100 రూపాయలకే మేము అందిస్తూ ఉన్నాం. కానీ అందరూ యూజ్ చేసుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఏ దేశస్థుడు? చూడండి, అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందినవాడు అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశానికి చెందిన గొప్ప ప్లేయర్ మనందరికీ తెలుసు, డేవిడ్ వార్నర్ అన్నమాట. ఆల్రెడీ 6 నెలల ముందే వన్డే మ్యాచ్లకు టెస్ట్ మ్యాచ్లకు ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. 6 నెలల ముందే వన్డే మ్యాచ్లకు టెస్ట్ మ్యాచ్లకు ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. T20లకు ప్రజెంట్ ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు అన్నమాట. వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా ఆస్ట్రేలియా ఓడిపోవడం మనం చూసామన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన T20 మ్యాచ్లకు వీడ్కోలు పలకడం జరిగిందనమాట. 110 T20 మ్యాచ్లు ఆడడం జరిగింది ఇంతవరకు. ఆయన అంతర్జాతీయ T20 మ్యాచ్ 110, దానిలో 3277 పరుగులు కూడా చేశాడనమాట. 3277 పరుగులు T20 మ్యాచ్ల్లో ఆయన చేయడం జరిగిందనమాట. ఇది డేవిడ్ వార్నర్ T20 మ్యాచ్లు 110, ఓకేనా, చేసిన పరుగులు 3277 అనమాట. ఇవి వరల్డ్ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.